హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ లత శరత్ ఈరోజు నేను నా ఈవినింగ్ రూటీన్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నా ఈవినింగ్ రుటీన్లోని నేను ఏం చేస్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఎక్స్పెన్సెస్ పెట్టారు కదా ఏం పెన్ను కొరియో పెన్ కొరియో పెన్స్ ఉంటాయా ఈ పెన్ 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 మీకు చూపిస్తున్నానండి క్యాప్ కూడా వడ్డు తీసు బాగుండేది కొరియన్ పెన్ అంటే ఏం కాదండి కొరియన్స్ వాళ్ళ ఫేస్ ఉంటుంది అది కావాలి అని అంటాడు మా బాబు బీటిఎస్ ఫ్యాన్ అందుకు వాళ్ళ ఫొటోస్ ఉండే పెన్స్ అమ్ముతూ ఉంటారు సో ఆ పెన్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ డాడీ ఏమో పెన్సిల్ ఇంకా వుడ్ టైప్ ఆఫ్ పెన్ తెచ్చారనేసి మా అబ్బాయి నాకు అది వద్దు అని అంటున్నాడు ఈవినింగ్ రుటీన్ కదండి టీ లేకుంటే ఎలా ఉంటుంది నేనైతే ఇక్కడ టీ రెడీ చేసుకున్నాను ఒకవైపు మిల్క్ అండ్ టీ పెట్టేసి ఈరోజు మండే రుటీన్ నేను మీతో షేర్ చేస్తున్నాను కదండి మేమైతే మండే ప్రతి మండే ఈవినింగ్ శివాలయంకైతే వెళ్తాము ఈరోజు టీ తాగేసి అండ్ మేమైతే ఈవినింగ్ శివాలయంకి స్టార్ట్ అయిపోయామండి టీ అయితే చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను చూసారా అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నేను మీకు జేఎన్ టీ చూపిస్తున్నాను మేమైతే అలా వెళ్తున్నామండి మాకు టెంపుల్ చాలా దూరమే ఉంటుంది ఈ శివాలయం వచ్చేసి ప్రతిరోజు మండే మేమైతే కంపల్సరీగా వెళ్తున్నామండి ఇక్కడ చూసారా స్వచ్ఛ కాకినాడ అని ఉన్నది అండ్ మేమైతే టెంపుల్ దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయామండి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను ఎలా ఉందో బయట నుంచి అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి ప్రతి గాడ్స్ ఉంటే లోపల అయితే శివలింగాలు అయితే ఎన్ని ఉంటాయో అండి అది నేను షూట్ చేయలేదు మీకు నెక్స్ట్ వీడియోలో అదైతే పెడతానండి ఇలా పువ్వులు అమ్ముతున్నారు నేను కూడా తీసుకున్నాను లాస్ట్లో మీకు చూపిస్తాను అండ్ టెంపుల్ దర్శనం అయ్యాక మేము ఇక్కడ కూర్చున్నామండి నేను మీకు చూపిస్తున్నాను ఆ రోజు ప్రసాదం పులిహోర పులిహోర అయితే టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ నేను వీడియో తీసాను కదండి ఆ తాతగారు అండ్ మా అబ్బాయి నాకు ఎందుకో చాలా నచ్చింది మంచి మీనింగ్ ఉన్నట్టు అయితే నాకు అనిపించింది అండ్ టెంపుల్ అయితే బయట ఇలా ఉంది చాలా బాగుంటుందండి చాలా కాకినాడలో టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ అండ్ లాస్ట్లో నేనైతే ఇక్కడ మల్లె పువ్వులు అయితే తీసుకున్నాను అది ఆ చిన్నది ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి మూర సో టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము బాబు మ్యాంగో కావాలి అన్నాడు సో నేను బాబుకైతే మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను ఇక్కడ మ్యాంగో సీజన్లో మ్యాంగో ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తుంది అండి మ్యాంగో తినడానికి ఒక టైం అంటూ ఉండదు మార్నింగ్ ఈవినింగ్ ఇంకా లంచ్లోకి డిన్నర్లోకి అన్నిట్లో మ్యాంగోనే తినేస్తాం మనం మ్యాంగో సీజన్ సమ్మర్ అంటేనే మ్యాంగోస్ మనం మ్యాంగోస్ కంపల్సరీగా తినేయాలి నేనైతే మ్యాంగో సీజన్ మొత్తం ఇంకా మ్యాంగోస్ రోజు రోజుకొకటైనా కంపల్సరీగా తింటానండి సో మళ్ళీ మళ్ళీ దొరకకదా దొరికేటప్పుడే మనం తినేయాలి అండ్ చాలా వేడిగా ఉండేదండి కాకినాడ అంటేనే సమ్మర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో నేను డీమార్ట్లో తీసుకున్న ఫ్యాన్ అయితే అక్కడ పెట్టాను అండ్ నైట్కి వచ్చేసి ఇడ్లీ చేసుకున్నాం ఇడ్లీ అండ్ పల్లి కొబ్బరి చట్నీ అండ్ నేను ఇక్కడ అక్కడ టెంపుల్ దగ్గర మల్లెపూలు తీసుకున్నాను కదండి సో పెట్టుకున్నాను అది మీకు చూపిస్తున్నాను అండ్ కొబ్బరికాయ కట్ చేసుకొని ఇలా తీసుకుంటున్నానండి పల్లి కొబ్బరి చట్నీ ఎలా చేసుకుంటానో అది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఆ చట్నీ మొత్తానికి ఆ కొబ్బరి తీసుకోవడమే చాలా పెద్ద పని అండి తప్పదు కదండి కావాలి అంటే చేసుకోవాలి ఇక్కడ చూసారా మా అబ్బాయిని వీడియో మొత్తంలో ఒక క్యూట్ మూమెంట్ అందుకేనండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి ఆ కొబ్బరి అయితే నేను తీసేసుకున్నాను ఇప్పుడు మీకు చూ చూపిస్తున్నానండి ఇలా కట్ చేసుకున్నాను అండ్ నేను మీషోలో తీసుకున్న ఈ ఆర్గనైజింగ్ బాక్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒకేసారి మనం స్టోర్ చేసేసుకుంటే తెచ్చేసుకొని మనకు కావాల్సినవన్నీ రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకేసారి అలా స్టోరేజ్కి కూడా ఇబ్బందిగా ఉండదు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను నేను కొబ్బరి చట్నీ కొబ్బరిపల్లి చట్నీకి ఏమేమి వేస్తాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం అన్ని చట్నీల్లో కొబ్బరి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది కదండి చూసారా నేను మీషోలో తీసుకునే ఐటమ్స్ అన్నీ ఎంత బాగా యూస్ చేస్తున్నానో సో ఎలా యూస్ చేస్తున్నానో కూడా చూడండి వాటిలో ఏమేమి వేశానో ఒక దాంట్లో పల్లీలు వేసాను ఇంకో దాంట్లో మల్టీపర్పస్ ఆర్గనైజర్ తీసుకున్నాను కదా దాంట్లో జీలకర్ర ఆవాలు అండ్ మినప్పప్పు వేసుకున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది వంట సో రెసిపీ మొత్తం చూసేయండి కొబ్బరి పల్లి చట్నీ రెసిపీ ఒకవైపు అయితే ఇడ్లీ అవుతుందని ఇంకోవైపు ఈ పల్లీలు వేపుతున్నాను ఇక్కడ చూసారా ఫ్యాను వేడికి కంపల్సరీగా ఫ్యాన్ ఉండాలండి క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఉంటుంది బాక్స్ మధ్య దాంట్లో ఏం వేయలేదు నేను అండ్ జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నానని చెప్పాను కదండి ఎంత హ్యాండింగ్ ఉన్నాయో చూడండి అండ్ క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంది మీకు చూపించాను కదా హాల్లోని మీషో హాల్లో చూపించాను కదా అండ్ ఇలా మొత్తం మనం వేపేసుకోవాలండి పల్లి పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసుకొని లాస్ట్లో ఆ కొబ్బరి వేయాలి అండ్ కొబ్బరి వేసుకున్న తర్వాత మనం తాలింపు కూడా వేసేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీ మీరు కూడా చేసుకోండి అండ్ ఇంత పని చేసి నైట్ రిలాక్స్ అవ్వాలి కదండి సో ఫేస్కి కూడా కేర్ తీసుకోవాలి కదా అందుకే ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్ అయితే నేను వేసుకుంటున్నాను ఇది ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి నేను విజేత సూపర్ మార్కెట్లో సెవెంటీ రూపీస్ అండి ఆ పౌచ్ తీసుకున్నాను దాంట్లో హనీ మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ కూడా మిక్స్ చేసుకొని పేస్ట్లా థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని మన ఫేస్ అంతటికీ అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఫేస్కి డ్రై అయ్యాక మనం దాన్ని వాష్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే నా ఫేస్ మొత్తంకి నెక్కి అప్లై చేసేసుకుంటున్నాను టైం లేకపోయినా కూడా స్కిన్ కేర్ అప్పుడప్పుడు స్కిన్ కూడా కేర్ తీసుకోవాలి కదండి ట్యాన్ మొత్తం పోవడానికి కొద్దిగా గ్లో గ్లోయింగ్గా ఉండడానికి అందుకే నేనైతే ఈ ఫేస్ ప్యాక్ వాడుతున్నాను నేను ముందు కూడా చాలాసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నాను చాలా బాగుందండి సో రిజల్ట్స్ అయితే ఎలా ఉందో ఫేస్ చూసేయండి సో ఇలా ఉంది నా ఫేస్ దట్స్ ఇట్ ఫర్ మై ఈవినింగ్ రూటీన్ అండి నా ఈవినింగ్ రూటీన్ మీకు నచ్చినట్లయితే నాతో మీరు కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి అండ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని